హలో సో ఇది వరకు నేను ఎయిట్ జీర్ ఎయిట్ ఫైవ్ మైక్రో ప్రొసెసర్ యొక్క పిన్ డయాగ్రామ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని మీద ఒక వీడియో చేశాను సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎయిట్ జీర్ ఎయిట్ సిక్స్ మైక్రో ప్రొసెసర్కి సంబంధించిన పిన్ డయాగ్రామ్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని మీద ఇప్పుడు ప్రజెంట్ వీడియో చేస్తున్నాను సేమ్ ఎయిట్ జీర్ ఎయిట్ ఫైవ్ మైక్రో ప్రొసెసర్లో మనకి ఫార్టీ పిన్స్ ఎలాగైతే ఉంటాయో ఈ ఎయిట్ జీర్ ఎయిట్ సిక్స్ మైక్రో ప్రొసెసర్లో కూడా సేమ్ అలాగే ఫార్టీ పిన్స్ ఉంటాయి అయితే ఈ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మైక్రో ప్రోసెసర్ యొక్క ఆపరేషన్ అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒక విధానం ఏంటి అంటే మ్యాక్సిమమ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఉంటుంది రెండో దాన్ని ఏమంటారంటే మినిమం మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఉంటుంది అన్నమాట ఓకే సో సేమ్ రెండింటి యొక్క పిన్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది అంటే వన్ నుంచి ట్వంటీ వరకు ట్వంటీ వన్ నుంచి ఫార్టీ వరకు సేమ్ అలాగే ఉంటుంది అయితే ఇప్పుడు మీకు స్క్రీన్మే కనిపిస్తుంది కదా ఈ డయాగ్రామ్ అంతా ఏంటి అంటే ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మైక్రో ప్రోసెసర్ మ్యాక్సిమమ్ మోడ్లో వర్క్ అయినప్పుడు దాని యొక్క పిండాగ్రామ్ అనమాట అదే మినిమమ్ మోడ్లో వర్క్ అయినప్పుడు దానికి సంబంధించిన పిండయాగ్రామ్ కావాలనుకోండి సేమ్ ఈ పిండాగ్రామ్ ఎలా అయితే ఉందో అది కూడా అలాగే ఉంటుంది కానీ ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి థర్టీ వన్ వరకు పిన్స్ ఉన్నాయి కదా ఈ పిన్స్ ప్లేస్లో ఉన్న ఈ నేమ్స్ ఉన్నాయి కదా ఆ నేమ్స్ అనేవి మారిపోతాయి అనమాట ఓకే సో అవి ఏ విధంగా మారుతాయి అనేది మీకు తర్వాత చెప్తాను అంటే తర్వాత మీకు అర్థం అవుతుంది సో ఫస్ట్ దీని యొక్క షార్ట్ కట్ అంటే ఈ పిన్ డయాగ్రామ్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అవ్వాలనేది ఒకసారి స్టార్ట్ చేద్దాం ఒకసారి గుర్తుపెట్టుకోండి మనం వరకు ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ మైక్రో ప్రోసెసర్లోని మనకి పైనుంచి కిందకి వెళ్ళాం సో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మైక్రో ప్రాసెసర్ అనేది మనం కింద నుంచి పైకి వెళ్తే ఈజీగా అర్థం అవుతుందమ్మా ఓకే సో దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి జరిగే ప్రాసెస్ అంతటినీ కూడా ఈ పిన్స్ టైప్లోని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట ఓకే సో ఒకసారి చూడండి పిన్స్ ఎలాగే ఉంటాయమ్మా వన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ టు ఫార్టీ ఇవి నార్మల్గా ఉంటాయి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది కొంచెం రివర్స్లో అనమాట ఓకే సో చూడండి ఒకసారి ఒక బిల్డింగ్ ఉందమ్మా ఓకే సో ఒక బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్కి ఏంటంటే గ్రౌండ్ ఉందన్నమాట మీ బిల్డింగ్కి సంబంధించిన గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లోని చిత్రలేఖ అని ఒక అమ్మాయి ఉంటుంది ఇక్కడ సిఎల్కే ఉంది కదా సీఎల్కే అంటే ఏంటవుతుంది చిత్రలేఖ అని ఒక అమ్మాయి ఉంటుంది అనమాట ఓకే ఈ చిత్రలేఖ అనే అమ్మాయి ఎంటర్ చదువుతుంది ఐఎన్టీఆర్ అంటే ఎంటర్గా గుర్తుపెట్టుకోండి ఈ చిత్రలేఖ అనే అమ్మాయికి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అయితే ఈ అమ్మాయికి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడొచ్చింది అని అడిగితే నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూట్లోని ఎగ్జామ్ అనేది సెంటర్గా వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఈ చిత్రలేఖ అమ్మాయితో పాటు మొత్తం ఏడీ జీరో దగ్గర నుంచి ఏడీ ఫోర్టీన్ ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు ఈ ఫ్రెండ్స్కి అందరికీ కూడా అక్కడే సెంటర్ వస్తుందన్నమాట ఓకే సో తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ సెంటర్కి రీచ్ అయ్యారు ఆ సెంటర్కి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది కదా ఆ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూట్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జామ్ అవుతుంది అనమాట సో ఆ గ్రౌండ్ ఫ్లోర్కి రీచ్ అయ్యారు ఓకే సో గ్రౌండ్ ఫ్లోర్కి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట రెస్ట్ అంటే ఏంటి ఇగో ఆర్ఈఎస్ఈటి ఉంది కదా దీన్ని సింపుల్గా రెస్ట్ అని గుర్తుపెట్టుకోండి ఓకే సో గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అయితే ఈలోగా ఏమైందంటే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడానికి బెల్ కొట్టారనమాట అంటే ఎగ్జామ్ రెడీ అయ్యిందనమాట ఓకే సో ఎగ్జామ్ రెడీ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు అప్పుడు ఏం జరిగింది టెస్ట్ పెట్టారు సో ఈ టెస్ట్ పెట్టగానే ఆ టెస్ట్ క్వశ్చన్ పేపర్లోని మనకి క్వశ్చన్స్ ఎలాగో ఉన్నాయంటే పెద్ద క్వశ్చన్స్ అంటారు కదా ఎస్ఐ క్వశ్చన్స్ అంటారు కదా సో ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి రెండు ఉన్నాయి నెక్స్ట్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎస్ జీరో ఎస్ వన్ ఎస్ టూగా ఉన్నాయన్నమాట అంటే రెండు ఎస్ఐ క్వశ్చన్స్ మూడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఆ టెస్ట్లో ఉన్నాయన్నమాట ఓకే సో ఎగ్జామ్ అంతా రాస్తుంది అనమాట ఆ అమ్మాయి తొందరగా ఎగ్జామ్ రాస్తుంది మీకు తెలుసు కదా మీరు ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత లాస్ట్లోని మీరు ది ఎంటని పెడతారు కదా సో దా ఎండను పెట్టారంటే దాని అర్థం ఏంటి ఎగ్జామ్ ఎక్కడితో ఫినిష్ అయిపోయింది ఇంకెక్కడ నుంచి ఇంక ఏమీ రాయను అని మీరు అక్కడికి లాక్ వేసి వస్తున్నారు కదా సేమ్ ఆ ది ఎంటనే సింపుల్గా లాక్ అని గుర్తుపెట్టుకోండి అంటే మీరు అక్కడితో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి లాక్ చేస్తారు ఓకే సో ఎగ్జామ్ లాక్ చేసిన తర్వాత ఆ రూమ్లోనే ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉన్నారు ఆర్క్యూ బై జీటీ వన్ అని ఒక ఇన్విసిలేటర్ ఆర్క్యూ బై జీటీ జీరో అని ఇంకొక ఇన్విసిలేటర్లు సో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో ఉండరు వెళ్ళిపోతారు కదా సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇద్దరిన్విజిలేటర్ని సార్ నాది ఎగ్జామ్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను అనేసి ఈ ఇద్దరు ఇన్విజిలేటర్ని మీరు రిక్వెస్ట్ చేస్తారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఈ ఆర్క్యూ బై జీటీ జీరో ఆర్క్యూ స్లాష్ జీటీ వన్ అనే ఇద్దరు ఇన్విజిలేటర్ ఉన్నారు కదా వాళ్ళు అంటారు అదేంటి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి గంటే కదా అయింది నువ్వు అప్పుడే ఎగ్జామ్ ఎలా రాస్తావు ఏది నువ్వు రాసిన పేపర్ తీసుకురా అని చెప్పేసి ఆ అమ్మాయి రాసిన క్వశ్చన్ పేపర్ ఉంది ఆ అమ్మాయి రాసిన ఆన్సర్ పేపర్ ఉంది కదా సో ఆన్సర్ పేపర్ తీసుకొని రీడింగ్ చేస్తారు రీడింగ్ అంటే ఏంటి చదువుతారన్నమాట సో చదివిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఈ అమ్మాయి అన్ని క్వశ్చన్స్ రాసేస్తుంది అయితే ఈ అమ్మాయిని బయటికి పంపించాలి అని చెప్పేసి ఏం చేస్తారు వీళ్ళు వీల్ పర్ వీల్ వెంటనే పంపించరు ఎందుకంటే ఎగ్జామ్ తొందరగా రాస్తుంది కాబట్టి వీల్ పంప్ తొందరగా పంపించరు సో అందువల్ల ఈ ఇన్విజిలేటర్లు ఏం చేస్తారంటే ఎంఎన్ఎంఎక్స్ ఉంది కదా మేనేజ్మెంట్ అనమాట ఎంఎన్ఎంఎక్స్ అంటే మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ని ఏమంటారంటే రిక్వెస్ట్ చేస్తారనమాట పలానా అమ్మాయి ఎగ్జామ్ అయిపోయింది పంపించేయమంటారా లేదా అని ఈ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తారు ఓకే సో ఈ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తే ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే స్క్వాడ్ ఉంటాడు కదా ఎగ్జామ్కి స్క్వాడ్ ఉంటాడు కదా ఎస్ అంటే స్క్వాడ్ అని గుర్తుపెట్టుకోండి ఓకే ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే స్క్వాడ్ అని అడుగుతారనమాట సార్ ఎగ్జామ్ అయిపోయిందట ఆ పాపది ఆ అమ్మాయి నీ పంపించి వచ్చా అని అడిగితే అప్పుడు స్క్వాడ్ ఏమని చెప్తాడంటే బుక్లెట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎగ్జిట్ చేయండి అంటాడు బి అంటే బుక్లెట్ హెచ్ అంటే హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఈ అంటే ఎగ్జిట్ అనమాట ఓకే అప్పుడు స్క్వాడ్ ఏం చెప్తారంటే బుక్లెట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎగ్జిట్ చేయండి అంటాడు అంటే సింపుల్గా బిహెచ్ఈ అని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఆ అమ్మాయిని పంపించేస్తారు బుక్లెట్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ అమ్మాయిని పంపించేస్తారు పంపించేస్తే ఆ లాగే ఇంకా నలుగురు ఫ్రెండ్స్ ఐదుగురు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎగ్జామ్ రాసి బయట ఉంటారనమాట ఓకే సో ఆ అమ్మాయి ఆ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని అక్కడ నుంచి విసిసి అంటే వాళ్ళ హౌస్ అనమాట ఆ అమ్మాయి హౌస్కి సేఫ్గా రీచ్ అయిపోతుంది ఓకే సో ఈ విధంగా ఈ కంప్లీట్ మ్యాక్సిమం మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఉంది కదా ఈ మ్యాక్సిమం మోడ్ ఆఫ్ ఆపరేషన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు ఓకే సేమ్ ఇలాగే మినిమమ్ మూడు ఆపరేషన్కి ఒకసారి వద్దాం ఓకే సో మినిమమ్ మూడు ఆపరేషన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అంటే ఇప్పటివరకు మీరు స్టోరీ ఎలాగైతే అల్లుకొని వచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజే కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా చిత్రలేఖ అనే అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి ఏం చేద్దాం అనుకుంటుంది అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెస్ట్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మీరు మనం చెప్పే విధానం మారుతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన ఒక ఫ్రెండ్ ఉంటుంది ఆ ఫ్రెండ్ అని ఆ ఫ్రెండ్ ఏంటి అంటే ఫారెన్ అంటే వేరే కంట్రీస్ నుంచి ఇండియా వచ్చిందనమాట ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందన్నమాట సో ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలన్నమాట అది ఓకేనా సేమ్ ఇదంతా మీకు తెలుసు కదా ఎలా అయితే చదివారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది ఇక్కడ టెస్ట్ వరకు కామనే ఎందుకంటే మినిమమ్ మోడకు వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ డిగ్రీ నుంచి నేమ్స్ మారుతాయని చెప్పాను కదా సో టెస్ట్ వరకు కామనే సో ఇప్పుడు తెలుసు కదా మీకు ఎగ్జామ్స్ రెడీ అయ్యింది టెస్ట్ పెట్టారనమాట టెస్ట్ అయిపోయింది అనుకోండి ఎప్పుడైతే టెస్ట్ రాస్తుందో అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారంటే మినిమం మూడు ఆపరేషన్కి వెళ్తారు చూసారా ఇక్కడ మీకు మినిమం మూడు ఆపరేషన్ కనిపిస్తుంది కదా ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ వన్ వరకు మినిమం మూడు ఆపరేషన్ అయితే దాని యొక్క పిన్ నేమ్స్ అనేవి ఇవి ఓకేనా ఈ పిన్ నేమ్స్ ఉన్నాయి కదా ఈ పిన్ నేమ్స్ అనేవి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ వన్ వరకు ఈ నేమ్స్ కాకుండా ఇవి ఉంటాయి అన్నమాట రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా కూడా సేమ్ యాస్టీస్ ఓకే సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే ఎగ్జామ్ ఆ అమ్మాయి టెస్ట్ రాస్తుంది సో టెస్ట్ రాసిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఐఎన్టీఏ అని ఉంది కదా ఐఎన్టీఏ అంటే ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఆ అమ్మాయి ఫ్రెండ్ని ఆ అమ్మాయి ఫ్రెండ్ని రిసీవ్ చేసుకుంది ఓకే ఆ అమ్మాయి ఫ్రెండ్ పేరు ఏంటి అలేకియా ఏఎల్ఈ అంటే అలేకియా అని గుర్తుపెట్టుకోండి ఓకే సో అలేకియా అనే అమ్మాయిని రిసీవ్ చేసుకుంది ఈ అలేకియా అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు ఓకే ఆ హస్బెండ్ పేరేంటి అంటే డిన్నిస్ డిఈఎన్ఎన్ ఐఎస్ సో ఆ హస్బెండ్ పేరు డెన్నిస్ కాబట్టి అని గుర్తుపెట్టుకుంటారు ఓకే సో అయితే ఈ డెన్నిస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా ఈయన డైరెక్టర్ అనమాట డిటిఆర్ ఉంది కదా డిటిఆర్ అంటే ఒక కంపెనీకి ఈయన ఒక డైరెక్టర్ అనమాట ఓకే సో ఈ డైరెక్టర్ ఏమనుకుంటాడు అంటే ప్రజెంట్ కరోనా కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లోనే కంపెనీ అనేది రన్ చేయడం అనేది మంచిది కాదు కనీసి ఈ డైరెక్టర్ ఏం చేస్తాడు అంటే మేనేజ్మెంట్ ఉంటారు కదా మేనేజర్ ఉంటాడు కదా మేనేజరు అలాగే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటాడు కదా సో మేనేజరు ఇన్ఛార్జ్ ఆఫీసర్ని కలుస్తాడు కలిసి ఏమని చెప్తాడు అంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ కరోనా కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపెనీలో వర్క్ చేయడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన ఆఫీసు కంపెనీ రన్ చేయడం కూడా అంత మంచిది కాదు అని చెప్పగానే అప్పుడు ఈ మేనేజరు ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఈ డైరెక్టర్లు ఉంటారు కదా వీళ్ళందరూ ఏం చేస్తారంటే కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా ఆ హెడ్ ఆఫీస్కి ఏం చేస్తారంటే లెటర్ రాస్తారు అంటే రైట్ అనమాట కంపెనీకి హెడ్ ఆఫీస్కి లెటర్ రాసి హాలిడే అనేది మీరు శాంక్షన్ చేయాలి అనేసి లెటర్ రాస్తారు అప్పుడు లెటర్ రాయగానే ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా వాళ్ళు రాసిన లెటర్ని ఏం చేస్తారంటే చదివి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్ఎల్ డిఏ అంటారు హెచ్ఎల్ డిఏ అంటే ఏంటి హాలిడే యాక్సెప్టెడ్ ఓకే హెచ్ఎల్డి అంటే హాలిడే యాక్సెప్టెడ్ అనేసి వాళ్ళు చెప్తారు సో ఎప్పుడైతే హాలిడే యాక్సెప్టెడ్ అయ్యిందో అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుందంటే అంటే ఇండియాలో ఉన్న కంపెనీ ఏం చేస్తారంటే తర్వాత రోజు నుంచి హాలిడేని డిక్లేర్ చేస్తుంది అనమాట ఎంప్లాయీస్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తుంది ఓకే సో ఈ విధంగా ఏ మినిమమ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ